మసాలా? మటన్ మసాలా కర్రీ. మటన్ మసాలా కర్రీ, ఓకే. మసాలా మటన్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూడండి. మసాలా మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, లవంగా పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, ఎండు కొబ్బరి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, పసుపు చిటికెడు, దాల్చిన చెక్క చిన్న ముక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ ఇచ్చుకుందామా? స్టవ్ ఇచ్చుకుందాం. ఓకే, హైలో ఉంచినా సిమ్లో ఉంచినా? కొంచెం సిమ్లో పెడదాము, తర్వాత మనం మటన్ వేసిన తర్వాత హైలో. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకున్నాం. ఫస్ట్ మనం ఆయిల్ వేద్దాం. నీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం ఇది ఇలా దాల్చిన చెక్క, దాల్చిన చెక్క ఒకటి వేసుకోవాలి. సో అలా చెక్క చెక్క అలా వేసేస్తారా? చెక్క వేసేస్తే పగలగొట్టే పని లేదు, ఇంకేం పని లేదు. అది వేయాలి, వేస్తే స్మెల్ మొత్తం మటన్, ఇది మసాలా మటన్ కదా, మొత్తం అంత స్మెల్ అంతా కూరకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం హైలో పెట్టేద్దాం. ఓకే, మీరు ఇది కొంచెం వేడెక్కాలి కదా, కొంచెం వేడెక్క. అక్కడ ఏంటది, వెల్లుల్లిపాయ కొబ్బరి, వెల్లుల్లిపాయ కొబ్బరి అల్లం, ఎండు కొబ్బరి, అందులోనేమో భావన, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకోవాలి. నాకు ఒకటి అర్థం కాలేదు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఇంకోటి ఏంటి అందులో? అల్లం పేస్ట్. అల్లం పేస్టా? అల్లమా పీస్? అల్లం పీసా? ఓకే, అల్లం ముక్క, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అటుపక్కేమో ధనియాలు, జీలకర్ర, ఇవి మొత్తం కలిపి మిక్సీ పట్టారు. సో వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండవా అందులోకి వచ్చేస్తే? లేదు, డ్రై అయిపోయింది. డ్రై అయిపోయింది అంటే ఎండబెట్టిన వెల్లుల్లిపాయ? ఎండబెట్టిన అంటే కొంచెం మనం మిక్సీ చేసినప్పుడు కొంచెం లైట్ గా పొడిగా ఉంటుంది, కూడనేటప్పటికి మామూలుగా అయిపోతుంది. అంటే ఎండ పెట్టుకుండానా? ఎండ పెట్టకుండానే, అంటే ఇలా పొరలు పొరలు తీసేస్తాం కదా, మొత్తం తొక్కలన్నీ తీసేసి అవి వేసేస్తాం. అవి సో పచ్చి పచ్చిగా రావా? పచ్చి పచ్చిగా రా, ఇవి డ్రై అవుతున్నాయి కదా మనకి, ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఇవి ఉన్నాయి కదా, అందులో కలిసిపోయింది. కలిసిపోయి డ్రై అయిపోయింది. ఒక్కటే వేసాం కదా, ఇక్కి వేసి మీద అన్నట్టు మనకి డ్రై వస్తుంది. ఒక పీస్ రెమ్మె వేసారు, సో మీరు అవి పైన పొట్టు తీసేసారు? పొట్టు తీసేసాం. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇది బాయిల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది ఆనియన్ పీసెస్ ఘాటు వస్తుంది, ఎందుకంటే మనం చేసేది మసాలా మటన్ కాబట్టి కొంచెం ఘాటే ఉంటుంది. వంటలు కాబట్టి మసాలాతోటే ప్రయోగం అనమాట. ప్రయోగం. ఇప్పుడు ఏం చేద్దామంటే భావన, మన ఇది ఇందులో మనకు వాసన వచ్చేసింది, ఎట్లా చెప్పనా, ఆయిల్ మొత్తం అంతా దిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది పక్కకు పెట్టేసారు తీసి. ఓకే, సో ఇంకా అవసరం లేదు. సో అది కొంచెం కలర్ మారిపోతే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్ లోకి వచ్చేస్తుంది కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ వేగడానికి సాల్ట్, ఇది ఆనియన్స్ వేగిపోయి అనుకుంటున్నాను నేను ఇంకా వేగడానికి. తర్వాత నెక్స్ట్ మనం పౌడర్ ఇప్పుడు చేసాం కదా, ఆ పౌడర్ వేసేద్దాము. పౌడర్ ఎందుకు వేస్తామంటే కొంచెం ఇందులో వేగితే బాగుంటుందని ఉల్లిపాయలతో పాటే వేస్తాం మనం. ఓకే, ఒక 3 స్పూన్లు వేద్దాం. ఓకే, సో దీని నుంచి టేస్ట్ వస్తుందా బాగా? టేస్ట్ బాగా వస్తుంది. అంటే మీరు ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నారేమో అని అందుకే అడిగాను. టేస్ట్ కదా మటన్ ఉన్నప్పుడు ఇది కొంచెం ఎక్కువ వేయాలి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇది లవంగాలు కొంచెం లైట్ గా పౌడర్ చేశాను ఇంట్లో నేను. లవంగా మాత్రమేనా? లవంగా మాత్రమే, ఎందుకంటే ఘాట్ ఉంటుంది కదా. ఓకే, ఏదో ఒకసారి ఉత్తి లవంగా మాత్రం పౌడర్ చేశారు ఇవి. లవంగాలు ఇంకేం లేవా? లేదు, ఓన్లీ లవంగా. ఇది రెడ్ గా ఉండేటప్పటికి అందుకని కొంచెం లవంగాలు అటు ఇటు డ్రై చేసి పౌడర్ చేశారు. లవంగాలు డ్రై చేయాలి, డ్రై చేయాలి. ఓకే, లవంగాలని డ్రై చేసి ఆ తర్వాత ఇలా పౌడర్ చేసి ఈ కలర్ లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ధనియా పొడి. ధనియాల పొడి. ఓకే, ఇదేంటంటే మనం కామన్ గా కూరలో వేసుకుంటాం కదా, ఇవన్నీ ఆనియన్ పీసెస్ మొత్తం పట్టేసేయాలి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తాను మటన్. వాటర్ వేసాయి, ఉత్తి వాటర్ మాత్రం, అంటే కొందరు పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ వేస్తున్నారు కదా, అందుకే అడిగాను. ఉత్తి వాటర్ మీద 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ విందులో వేసేద్దాం. ఓకే భావన, మనం ఫస్ట్ వేసాం కదా మసాలా దినుసులన్నీ, ఈ మటన్ ఉడికించాం కదా మనం 5 విజిల్స్ పెట్టి, ఆ మటన్ మొత్తం అంతా మసాలా పట్టేస్తుంది. నాకు ఒక చిన్న డౌట్, 5 విజిల్స్ వచ్చి మనం 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా 5 విజిల్స్ వచ్చేసినట్టు హైలో పెడితే వచ్చేస్తుంది, మీరు అలా పెట్టారా లేక సిమ్ లో పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఆగారా? సిమ్ లో పెట్టాలి, మటన్ మాత్రం ఎప్పుడు సిమ్ లో పెడితేనే మొత్తం ఉడుకుతుంది. అంటే వ్యూవర్స్ కి కొంచెం అది కూడా క్లారిటీ ఉండాలి కదా, సో సిమ్ లోనే ఉంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. సో అలా అయితే కనీసం ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. అది ఇది కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ కారం,
ఒక పెద్ద స్పూన్ తోనే పడుతుంది. సిమ్లో పెట్టేసి మనం కొంచెం కలిపేద్దాం. మటన్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ అయితే బాగోగా చపాతీలో తినడానికి, పిల్లలు చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది కదా గ్రేవీ కింద. ఓకే, ఇప్పుడు ఇదిలో డ్రైగానే ఉంటుంది, ఇందులో వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేస్తే మొత్తం అది గ్రేవీ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక కప్పు వాటర్ వేద్దాం. పర్వాలేదు, మటన్ కదా వేయచ్చు. అదే చికెన్ కంటే మనం కొంచెం చూసుకుంటాం కదా, సరిపోతుంది భావన. ఓకే ఓకే, ఇది ఎందుకంటే ఇంత వాటర్ వేస్తామో మొత్తం అంతా ఉడికిపోతుంది అనమాట. మనం వేసిన మసాలా దినుసులు మటన్లోకి వెళ్తాయి. సో ఇది కాసేపు ఉడకాలి? ఉడకాలి, ఒక 5 మినిట్స్ లేదంటే 8 మినిట్స్ ఉడకాలి. ఓకే, క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేస్తాం. సో అయిపోయినట్టుందండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, చూద్దాం. కలుపుదామే ఇదంతా. కలిపేసి ఏం చేద్దామంటే లాస్ట్ లో మనం తినే ముందు, అంటే ఇలా వడ్డించుకునే ముందు అనమాట, ఇది కొంచెం జీలకర్ర మామూలుగా డ్రై చేయాలి. కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ డ్రై చేసి అంటే జీలకర్రని వేయించారా? మామూలు పెనం మీద వేయించేసేది, ఏది లేకుండా వేయించారు, లేకుండా వేయించేసి ఒక హాఫ్ స్పూన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఇట్లా జీలకర్ర తింటే బాగుంటుంది అని చెప్పి వేద్దాం మనం. ఓకే, సో ఇది వేయించిన జీలకర్ర. వేయించిన జీలకర్ర లైట్ గా ఒక హాఫ్ స్పూన్ వేసాం మనం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, కలిపేద్దాం. కలిపేసి మనం ఫస్ట్ ఏం చేసామంటే సాల్ట్ కొంచెం వేసుకున్నాం ఉల్లిపాయలు వేగడానికనే, ఇంకొక హాఫ్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ గురించి అని ఇప్పుడు దీని అంతా మొత్తం కలిపేయాలి. ఓకే ఓకే, బాగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, ప్లేటింగ్ కదా ఇంకా అంతే, డిసైడ్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం, కర్రీ బౌల్ తీసేసుకోవడం. ఇంకా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. మీరు చాలా క్విక్ గా చేసేసినట్టుగా ఉందా, మధ్యలో ఉడికిన టైం అంతే. ఇంట్లో కూడా అన్ని అలాగే ప్రిపేర్ చేసుకుంటాం, తొందర తొందరగా అయిపోయేటట్టు. ఎందుకంటే పిల్లల బాక్సులు పెట్టడం, మళ్ళీ మనం లేడీస్ ఎక్కడికో వెళ్ళడం ఉంటుంది కదా బయటికి షాపింగ్ కానీ, మళ్ళీ ఎవరింటికని వెళ్ళాలి కదా. సో మీరు ఇంట్లో వంట చాలా ఫాస్ట్ గా చేస్తారా? నేనైతే ఫాస్ట్ గా చేసుకుంటాను, తొందర తొందర చేస్తాను. ఎవరిని వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టేస్తాను. ఓకే, బాగా అయిపోయింది. నెక్స్ట్ మనం తినేటప్పుడు కూడా ఇట్లా ఆనియన్ పీసెస్ తో తీసుకుని తినొచ్చు, అందుకని చెప్పి దీన్ని గార్నిషింగ్ గా ఉపయోగించాను అనమాట. బాగుందండి, మధ్యలో పచ్చిమిరపకాయ కూడా పెట్టినట్టున్నారు. పచ్చిమిరపకాయ కూడా తింటే బాగుంటుంది తినే వాళ్ళకి. బాగుంది, చాలా బాగుంది. మీరు ఏం చేస్తారో చెప్పి నాకు ఇచ్చేయండి. ఓకే భావన, మనం ఇప్పుడు మటన్ మసాలా రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పేసి ఎలా ఉందో. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. మసాలా మటన్ కర్రీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మసాలా మటన్ కర్రీ తయారీ విధానం, ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, లవంగాల పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మసాలా మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే, ఎస్ వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, చెప్పండి. మటన్ మసాలా కర్రీ అండి. ఓకే, సో కాత్యాయని గారు ఆవిడ చేశారు. సో జస్ట్ అది ఉడకడానికి అని చెప్పేసి ఒక 8 మినిట్స్ అలా తీసుకున్నారు, కానీ అదర్వైజ్ మీతో అంతా టక్ 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 చేసేసారు మీలా. గుడ్, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్స్ సైతం చెప్తున్నారు, అందరూ చాలా వరకు కూడా ఫాలో అవుతున్నారు. కానీ బాయిల్డ్ ఎగ్ కంటే ఆమ్లెట్ ని చాలా మంది లైక్ చేస్తారు. ఎలాగైనా బాయిల్డ్ ఎగ్ అనేది మన ఆరోగ్యానికి మంచిది. మరి ఆమ్లెట్ రుచికరంగా తయారు చేసుకోవాలి అంటే మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అది విరిగిపోకుండా ఉండాలి అంటే పెనప్ మీద కొద్దిగా సాల్ట్ వేసుకుని దాని తర్వాత కనుక ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ విరిగిపోకుండా ఉంటుంది. పూ
పూరీలు బాగా పొంగినట్లుగా ఉంటే ఎవరికైనా సరే చూడగానే నూరూరిపోతుంది, తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి పూరీలు పొంగాలంటే అందుకు పూరీ పిండి కలుపుకునే విధానంలోనూ రుద్దుకునే విధానంలోనూ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటంటే, ఇప్పుడు మైదా పిండితో కనుక పూరి చేసుకున్నాం అనుకోండి, పూరీని పల్చగా రుద్దుకోవాలి. అలా చేస్తేనే పూరి బాగా పొంగుతుంది. ఒకవేళ గోధుమ పిండితో పూరి చేసుకున్నట్లయితే పూరిని కాస్త మందంగా రుద్దుకుంటేనే పూరి పొంగుతుంది.